తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం ఎర్రజెండాదేనని అన్నారు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు. ఈరోజు సిరిసిల్ల నెహ్రూ నగర్ ఆర్ఎంపీ భవన్లో సిపిఎం జిల్లా స్థాయి సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు హాజరై మాట్లాడారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్తో పాటు జిల్లా కమిటీ సభ్యులు గన్నారం నరసయ్య, జవాజ్ విమల, ఎరవెలి నాగరాజు, సూరం పద్మ, గురజాల శ్రీధర్, అన్నల్దాస్ గణేష్, మల్లారపు ప్రశాంత్, వివిధ ప్రజా సంఘాల నాయకులు గంతుల మహేష్, మంద అనిల్, సామ నరసింహారెడ్డి, శ్రీరాముల రమేష్ చంద్ర, కవిత, సామనపల్లి రాములు, సాయి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 10 నుండి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల్ని గ్రామ గ్రామాన నిర్వహించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం పిలుపునిచ్చింది. ఈ పోరాటంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి, ఈ పోరాట కాలంలో అసలే అడ్రస్ లేనటువంటి బీజేపీ ఇవాళ మతం రంగును పులిమి విరోచితమైనటువంటి త్యాగం చేసినటువంటి అమరవీరుల యొక్క త్యాగాన్ని వక్రభాష్యం చెబుతూ ఇవాళ బీజేపీ విమోచన దినోత్సవాలు జరుపుతుంది. ఏ రకమైనటువంటి నైతిక హక్కు కూడా బీజేపీకి లేదు అని చెప్పేది స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ ప్రఖ్యాతి గాయించినటువంటి పోరాటం. సుమారు 4 వేల మంది అమరులైనటువంటి గడ్డ ఈ తెలంగాణ. తెలంగాణ అంటేనే విరోచితంగా త్యాగాలు చేసినటువంటి కమ్యూనిస్టుల అడ్డాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వేల మంది కమ్యూనిస్ట్ యోధులు జైళ్ల పాలైనటువంటి గడ్డ ఇది. అనేక మంది తమ యొక్క రక్త తర్పణ చేసినటువంటి గడ్డ ఇది. అనేక మంది అమరులైనటువంటి గడ్డ ఇది. 4 వేల గ్రామాల్లో గ్రామరాజ్యాలు నిర్మించి 10 లక్షల ఎకరాల భూమిని భూస్వాముల కబంధ హస్తాల్లో ఉన్నదాన్ని గుంజి పేదలకు పంచినటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టులు నడిపినటువంటి విరోచితమైనటువంటి పోరాటం ఇది. ఈ పోరాటంలో విష్ణు రామచంద్రారెడ్డి, విష్ణు ప్రతాప్ రెడ్డి లాంటి కరుడుగట్టినటువంటి భూస్వాముల యొక్క కోరల్ని పెకిలించినటువంటి పోరాటంగా ఇది చరిత్రలో ప్రసిద్ధికి ఎక్కినటువంటి పోరాటంగా ఉంది. ఈ పోరాటంలో మనందరికీ తెలుసు, తొలి అమరవీరుడికి ఉన్నటువంటి దొడ్డి కుమరయ్య గాని, వీరనారి ఐలమ్మ గాని, షేక్ బందగి గాని అనేక మంది అసలు బాసినటువంటి చరిత్ర ఉంది. ఈ పోరాటంలో బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, పుచ్చలపల్లి సుందయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, నల్లా నరసింహులు అనేక మంది మహానుభావులు తమ ప్రాణాలని అర్పించినటువంటి గడ్డగా ఈ పోరాటం ఉంది. ఎందుకని వాళ్ళ బీజేపీ వక్రభాష్యం చేస్తుంది, ఈ పోరాటం కేవలం హిందూ ముస్లింల పంచాయతీగా మారుతున్నట్లు. ఇవాళ నైజాం అంటే ముస్లిం కాబట్టి దాంట్లో పోరాటంలో పాల్గొన్న వాళ్ళు హిందువులు కాబట్టి హిందూ ముస్లింగా పంచాయతీగా మార్చాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోరాటం 1951లో ముగిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు జరపనటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు జరపడానికి సిద్ధమవుతున్నారు? హైదరాబాద్ లో పెరేడ్ గ్రౌండ్ లో ఒక బహిరంగ సభ పెట్టి అమిత్ షా వచ్చి అధికారికంగా జరుపుతానని ఎందుకంటున్నారు మీరు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్యన చీలికలు తెచ్చి అధికారాన్ని అడ్డదారిలోనైనా సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ అసలుసితలైనటువంటి వర్గ పోరాటాన్ని, ఒక విరోచితమైనటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మీరు వక్రభాషను చెప్పాలనుకుంటే ప్రజలు క్షమించరు. అందుకని ఈ పోరాట వారసులు ముమ్మాటికి ఎర్రజెండా బిడ్డలే వారసులు అవుతారు తప్ప మీకు అందులో కించిత్తు కూడా వాటా దక్కదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనంలో తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ పోరాటం అనేటువంటిది ప్రపంచ చరిత్రలో ఒక ప్రసిద్ధికి ఎక్కినటువంటి పోరాటం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చైనా గాని, అమెరికా గాని, అదేవిధంగా రష్యా గాని అనేక దేశాల్లో వాళ్ళ వాళ్ళ భాషల్లోకి మార్చుకున్నటువంటి ఒక విరోచితమైనటువంటి పోరాటం. ఈ పోరాటంలో భూమి భుక్తి విముక్తి అనేటువంటి ఒక గొప్ప నినాదం ముందుకొచ్చింది. అనేక మంది మట్టి మనుషులు ఎట్టికి వ్యతిరేకంగా, శిస్తు కట్టేదానికి వ్యతిరేకంగా, భూస్వాముల నిర్బంధానికి వ్యతిరేకంగా దొరల గడిని పెకిలించినటువంటి ఒక గొప్ప పోరాటంగా ఈ పోరాటం నిలబడింది. మహిళలు గాని, కౌలుదారులు గాని, రైతులు గాని, కార్మిక వర్గం గాని పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ర్యాలీలు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూశాం. మీరు మనందరికీ చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాల్లో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని మనం పరిశీలిస్తే, వీరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నల్లగొండ కేంద్రంగా ఉంటే ఆ కేంద్రం నుంచి నడిపినటువంటి పోరాటంలో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఇవాళ విష్ణు రామచంద్రారెడ్డి రెడ్డిని కులానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా ఈ పోరాటం ప్రజలు పీడిత వర్గాలంతా ఐక్యం చేసినటువంటి ఒక గొప్ప వర్గ పోరాటం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఎందుకని విష్ణు రామచంద్రారెడ్డి రెడ్డి కులంలోనే పుట్టాడు. భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య కూడా అదే సామాజిక తరగతిలో పుట్టారు. కమ్యూనిస్ట్ పార్టీ చాలా గొప్ప విరోచితమైన పాత్ర నిర్వహించడానికి కారణం ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎట్టికి వ్యతిరేకంగా నిలబడి చేసింది, మట్టి మనుషుల్ని మహావిప్లవకారులుగా తీర్చిదిద్దినటువంటి ఘనచరిత్ర ఈ ఎర్రజెండాకు. అందుకనే రెడ్డి కులమా లేకపోతే మతం ముస్లిమా, ముస్లిం మతానికి వ్యతిరేకంగా హిందువులు పోరాటం నడిపిలని చెప్పేసి బీజేపీ వక్రభాష్యం చెప్తుంది. కానీ మీరు మొట్టమొదట గుర్తు పెట్టుకోవాల్సింది, నిజాం
మొత్తం నీ గోరికర్తం కొరకు అని చెప్పేసి పాట రాసినటువంటి యాదగిరి గాని సుద్దాల హనుమంతు గాని ఈ పోరాటంలో నిలబడ్డారు. అదేవిధంగా మగ్ధుం మొయిలుద్దీన్ ఈ పోరాటానికి నాయకత్వం వహించాడు. ఈ పోరాటంలో కలం సైనికుడిగా తయారైనటువంటి అక్షర యోధుడుగా షోయబుల్లా ఖాన్ వచ్చాడు. షేక్ బందకి అమరుడైనటువంటి పరిస్థితి ఉంది. అష్కుల్లా ఖాన్ పోరాటంలో నిలబడ్డాడు. అనేక మంది ముస్లింలు ఈ పోరాటంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. అంటే ముస్లిం నవాబుకు వ్యతిరేకంగా ముస్లింలే పోరాటంలో పాల్గొన్న విరోచిత చరిత్ర ఇది. ఈ రెడ్డి భూస్వాములు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అదే సామాజిక తరగతిలో ఉన్నటువంటి వీర యోధులుగా కన్నటువంటి పోరాటంగా ఈ పోరాటం ఉంది. అందుకనే వీర నారి ఐలమ్మ కావచ్చు, దొడ్డి కుమరయ్య కావచ్చు, షేక్ బందకి కావచ్చు, ఇలాంటి యొక్క మహానుభావుల స్ఫూర్తితోటి సిపిఐఎం పార్టీ ముందుకు సాగుతా ఉంది. అందుకని బీజేపీ చెప్పేటువంటి వక్ర భాషల్ని ఎవరు కూడా అర్థం చేసుకోవద్దు అని చెప్పేసి దుష్ప్రచారాన్ని ఖండించాలని చెప్పేది ఇది విమోచన కాదు, మాటికి విలీనమే అని చెప్పేసి మేము ఎందుకు చెప్తున్నామని చెప్పేసి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాలు వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి రోజు వచ్చినప్పుడు ఇక ఇక్కడ దిక్కుతోచిన స్థితిలో నిజాం లొంగిపోయే పరిస్థితి వచ్చిన రోజు భారత సైన్యంలో విలీనం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది విలీనం తప్ప విమోచన కాదు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలిశాం. అందుకనే ఈ పోరాటాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ గ్రామాల్లో తెలంగాణ గడ్డలో ఏ గ్రామానికి వెళ్లి అడిగినా రజాకార్ల సైన్యాలని ఈ గ్రామాల నుంచి తన్ని తరిమింది ఎవరు, నైజాం ఎల్లగొట్టింది ఎవరంటే